గుడికి పైసలు ఇస్తామా బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది ప్రభుత్వం లేదురా. గుళ్ళు కట్టాల్సింది మీరే, బళ్ళు కట్టాల్సింది మీరే. గుళ్ళు కట్టినా బడి కట్టినా కర్మ ప్రజలు తెలుసు రా. మీ అయ్యా కొండగట్టుకు పైసలు ఇస్తాడు రమ్మని చెప్పాడు, కలిసి ప్రమాణం చేయమని చెప్పు. ఎన్ని పైసలు ఇస్తాడు, ఎందుకు ఎన్ని ఇచ్చిండు? వేముల వాళ్ళ నేను పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి అయినా సంవత్సరాలు 100 కోట్లు ఇస్తాడు. ఏం మీకు ఇచ్చిండు? ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం. రమ్మని కొండగట్టు మీ అయ్యా రమ్మని చెప్పాడుకి, వేముల రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. చలో చర్చ సిద్ధం. ఇలా కొండగట్టు వేములవాడ, కొండగట్టును వేములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ చేయాలి. 3 సంవత్సరాలు మొత్తుకున్నా చేయనియర్ అభివృద్ధి. కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా? అప్రూవల్ ఇవ్వలే, మాకు అప్రూవల్ ఇవ్వరే, మమ్మల్ని చేయనియరే, మీరు నిధులుస్తాను ఇయ్యరే. 100 కోట్లు ఇస్తాడు, ఎన్ని కోట్లు ఇచ్చిండు వేములవాడకు? కొండగట్టుకు పోయి పూజలు చేస్తే నిధులిస్తున్నారు, ఎన్ని నిధులు ఇచ్చారు? ఇవాళ ఎన్ని దేవాలయాలకు అభివృద్ధి చేసిండు మీరు? ఇలా ఈ కర్మేలు చూడరు, కర్మేల ప్రజలు చూడాలి. మసీదుల చుట్టూ పడదలు కట్టిర్రు, ఏం తెలవంటే కట్టిర్రు. నేను ఎందుకు ఇస్తా అంటలేను. వీళ్ళ వీళ్ళ కుళ్ళుతా చెప్తా ఆయన. ఆ మసీదుల చుట్టూ పడదలు కట్టి ఇలా ఎక్కువ మసీదు అభివృద్ధి చేశారు. మేము వద్దంటలేదు దానికి, మీ ఇష్టం. కరీంనగర్ లో కానీ కరీంనగర్ పార్లమెంట్ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? మసీదులు అధునాది మొత్తం ఎందుకు అధునా ఎట్లా అధునీకరించారు? ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏంది? ధూపదీప నైవేద్యం దేవాలయాలను కనీసం అభివృద్ధి చేశారా మీరు? ఏ దేవాలయానికైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరా? దేవాలయ ద్వారా ఉండిని ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? వాళ్ళ మసీదులు ఎట్లా మొత్తం అధునీకరించారు? ఇవాళ చిన్న ఉన్న మసీదు ఎట్లా పెద్దగా అయిపోయినాయి? ఇవాళ ఏం తర్వాత చుట్టూ పడదలు కట్టి మొత్తం మసీదులను అభివృద్ధి చేశారు ఇవాళ? అది ఎవరు తెలియదు. ఇంకా చూడు పోయి ఇలా కర్మేర్ అప్పీల్ చేస్తున్నాను. ఇలా నేను అభివృద్ధి మాట్లాడినా? ఇలా మతం గురించి మాట్లాడు, కేసీఆర్ కొడుకు మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. ఇవాళ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? దేవాలయం ఎందుకు అభివృద్ధి చెందలేవు? వేములవాడ రాయస్వామి ఏం పాపం చేసిండు? ఇవాళ కొండగట్టు అంజనస్వామి ఏం పాపం చేసిండు? అక్కడ భక్తులు ఏం పాపం చేసిండు? ఇవాళ హనుమాన్ జయంతిస్తే కనీస సౌకర్యాలున్నాయి, శివరాత్రి వస్తే కనీస సౌకర్యాలున్నాయి. మూర్ఖుడా సిగ్గుడా నీ నోరా మోరా, యాదగిరి గుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకున్నలే హిందువులు, బొట్టు పెట్టుకున్నలే హిందువులు. కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం హిందుత్వం కోసం. కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకు పోయినా, దేశం కోసం ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి, చెట్టుకు మసీద్ అంటే రోడ్డు ఖడ్డంగా ఉందని కొట్టాల్సే జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తుందని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టుపొట్టి ఈ మతం మడ చంపి జైలుకు పోయినా. రోడ్డు కట్టుగా ఉన్న ఈజన్ తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకు పోయినా. నేను మత మార్పులు జరిగితే అడ్డుకుంటే జైలుకు పోయినా. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మీ కేసులు పెట్టిర్రు. చొప్పదండలో టెర్రరిస్ట్ వచ్చి బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాలలో పిఎఫ్ఐకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నండి, తాత చిన్నండి, నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా? బైసాలో హిందువులను దాడులు జరిగితే హిందువులను దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినవని నీ అయ్య చిన్నండి, తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? పదిహేను నిమిషాలు సమయం ఇస్తాను నరికి సంకలిస్తాం. నీ సంకలిసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించడానికి మూర్ఖులు మీరు, చెండాలు మీరు.
పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్యా సవాల్ చేస్తే మీ అయ్యా తోక ముడుచుకొని అన్ని ముసుకొని ఇట్లా అన్నాడు. ఇవాళ నేను పోయినా మా కార్యకర్తలను పోయినాం అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్. వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది, నీ ప్రభుత్వం అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జై అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడవండి నీ అయ్యేడవేండు, ఏడవేండు నీ అయ్యా, నువ్వేడవేను నీ అయ్యేడవేండు. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూత్ పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ.